నారాయణ 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 ఏమిటి నారద, ఏమిటి అవతారం? అవతారం కాదు స్వామి, భూలోకవాసులు వేషధారణ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ రూపంలో వచ్చాను. అన్నట్లు మీరు ఎన్నో రోజులుగా భూలోకానికి వెళ్ళడానికి ముచ్చట పడుతున్నారు కదా స్వామి, పదండి వెళ్దామా మరి. అలాగే నారద. స్వామి ఆగండి, నేను కూడా వస్తాను. పద పదండి. ఇంకెందుకు ఆలస్యం? ఆ భూలోకవాసులని చూసి వద్దాము. ఈ అమ్మాయికి మూర్ఛ రోగం వచ్చినట్లుందే, వెళ్ళి కాపాడు. మూర్ఛ రోగం కాదు స్వామి, సెల్ఫీ రోగం. ఈ ప్రపంచంలో ఎలాంటి వారినైనా ఈ రోగం లొంగ తీసుకుంటుంది. అలాగా నారదా, మరి ఇతనేం చేస్తున్నాడు? ఇతను గేమ్ ఆడుకుంటున్నాడు స్వామి. ఆటలు బయట ఆడుకోవాలి కదా నారదా. ఇప్పుడు అందరూ దీంట్లోనే ఆడుకుంటున్నారు స్వామి. అలాగా ఈరోజు ఫాదర్స్ డే కదా, ఈ కొటేషన్ ఏదో బాగుందే, ఇది మా ఫ్రెండ్స్కి పంపిస్తాను. నాన్న, తాతయ్యకు టాబ్లెట్స్ కొన్నావా? నిన్న నైట్ నేను మూవీ చూస్తుంటే తాతయ్య దగ్గు ఎంత గట్టిగా వినిపిస్తోందో, ఎంత వాల్యూమ్ పెంచుకున్నా డిస్టర్బ్ అవుతూనే ఉంది. అబ్బా, రెండు రోజులు ఆ ముసేనేళ్ళకి మందులు ఇవ్వకపోతే ఏం కాదులే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. బాబోయ్ నారదా, ఈ మనుషులు చాలా క్రూరాతి క్రూరంగా అయిపోతున్నారే. ఏం చేస్తాం తల్లి, కలికాలం. ఇప్పుడు ఇటు పదండి తల్లి. నారదా చూసావా, నా కోసం నైవేద్యానికి పాయసం తయారు చేస్తోంది. స్వామి ఎందుకంత తొందర, మీరే చూద్దురు. స్వామి ఉప్పు వేస్తోంది స్వామి. నారదా బదులు ఉప్పు వేస్తోంది. నారదా వెళ్ళి చెప్పు. ఎందుకు స్వామి, తినేవారు నోటికి రుచి తెలీదు, చేసేవారు చేతికి స్పర్శ తెలీదు, మనకెందుకు స్వామి? అమ్మమ్మ నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లం చెప్పవా? అప్పా గూగుల్లో చూసుకురా, పోయి అందులో సొల్యూషన్స్ దొరుకుతాయి కదా. వెళ్ళు, నేను చాలా బిజీగా ఉన్నాను. వెళ్ళు, ఆ మ్యాచ్ ఏదో పక్కన పెట్టుకుందాం. ఏదో కొత్త సినిమా వచ్చినట్టుంది. అక్క రా రా, ఏదో కొత్త సినిమా వచ్చినట్టుంది, చూద్దాం. నా క్లిక్ పంపించి చూసుకుంటాను. సరే ఇదిగో పంపిస్తున్నా. హలో బాబా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉండాలి, కానీ నీకేమైంది? వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మెసెంజర్లో కానీ ఒక్క మెసేజ్ కూడా రావటం లేదు, ఏమైంది నీకు? వాట్సాప్ ఏంటి, ఫేస్బుక్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. ఏంటో మెసెంజర్ అని కూడా అంటున్నావు. సోషల్ మీడియారా, మన ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఏ మూలైనా సరే ఈ వాట్సాప్ మెసెంజర్ ద్వారా మాట్లాడుకోవచ్చు. సోషల్ మీడియానా అంటే ఏంటి? మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడచ్చేమో, కానీ చూసినంత సంతృప్తి ఉండదుగా. హాయ్ మలయ్య, ఒక సెల్ఫీ. ఏంటిది కొండ ముచ్చులో పెట్టిన మొహం, ఏంటి ఇది? సెల్ఫీరా, అది కూడా తెలియదా నీకు? అయినా నాన్న అనాలి, నీకేమీ నేర్పించలేదు. నేనైనా నేర్చుకున్నాను. ఏమిటో, వీళ్ళెవ్వరూ మన లోకంలోనే లేరు. అయినా అన్ని తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు, ఏమీ తెలియని వాళ్ళకి చెప్పచ్చు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న వాళ్ళకైతే ఎవ్వరూ చెప్పలేరు. నారదా, ఇంతటి అంతర్యామిని ఇక్కడ పెట్టుకుని వీళ్ళందరూ ఏంటి నారదా ఇలా చేస్తున్నారు? ఇక్కడ అంతర్యామి ఈయన కాదు తల్లి,
ఆ అంతర్జాలం ఉంది కదా, ఆ వైఫై యంత్రం వీళ్ళందరినీ నడిపిస్తుంది. అంటే నారద, ఈ యంత్రం ఏదో ఆపేస్తే వీళ్ళందరూ కూడా ఆగిపోతారా? అంతే తల్లి. అయితే ఆ పని ఏదో తొందరగా చేసేయండి. మరి వైఫై ఆఫ్. నారద, ఆ యంత్రం ఏదో ఆపేస్తే వీళ్ళందరూ ఆ ఫోన్లు పక్కన పెడతారన్నావే, వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారు కదా నారద. ఏమో స్వామి. అదేంటి వైఫై రావడం లేదు? అయినా జియో ఉండగా వైఫై ఎందుకు? జియో ఆన్ చేసుకున్నాం. నారద, అయితే ఈ యంత్రం ఆపేస్తే వీళ్ళందరూ ఆ ఫోన్ పక్కన పెట్టేస్తారా? అంతే స్వామి. జియో ఆఫ్. ఏమిటి మూవీ రావట్లేదు? స్వామి మీరా? అదేంటి జియో నెట్ రావట్లేదు? బిల్ పే చేయలేదా? బిల్ పే చేసేనే, వాడి దగ్గర ఏదో ప్రాబ్లం ఏంటుంది? స్వామి మీరా? ఒకసారి బ్లెస్ మీ. స్వామి మీరా? ఒక్క నిమిషం ఆగండి స్వామి. స్వామి పాయసం తీసుకోండి స్వామి, పాయసం. వద్దు తల్లి వద్దు, పాయసంలో చక్కెర వేయాలి కానీ ఉప్పు కాదు. ఏదో ఒకట్లే స్వామి, రెండు వైట్ వైటే కదా, తినేయండి. వద్దు తల్లి, మరలా చేసినప్పుడు ఆ ఫోన్ ఏదో పక్కన పెట్టి చెయ్యి. పాయసంలో ఉప్పు కాదు, చక్కెర వేయాలి. అలాగే స్వామి. నారద, అసలు ఈ సోషల్ మీడియా ఏంటో, ఈ వైఫై ఏంటో నాకు అసలు అర్థం కావటం లేదు, కాస్త వివరంగా చెప్పవా? నారాయణ నారాయణ, సోషల్ నెట్వర్క్ అంటే ఏమి చెప్పమంటావు శ్రీహరి? జగన్నాటక సూత్రధారనే నీ పేరు మార్చుకోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు ఈ జగత్తును ఆడిస్తున్నది ఆ అంతర్జాలం, అదే ఇంటర్నెట్. ఆ మాయాజాలం యొక్క మాయ ఎంతగా కమ్ముకుంటుందంటే, దాని మాయలో పడి తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం మర్చిపోతున్నారు, తండ్రులు ఏకంగా తమకు పిల్లలున్నారని మరుస్తున్నారు. అలాగా నారద, ఇంత విడ్డూరమా? అంతెందుకు స్వామి, అమ్మవారి చేతికి ఓ ఫోన్ ఇచ్చి ఉంటే ఆవిడ ఏనాడో మీ కాళ్ళు పట్టడం మానేసి ఉండేదేమో. స్వామి నారద, ఓ ఫోన్ ఏదైనా ఉంటే ఇవ్వు నారదా. లక్ష్మి ఇంకా వినండి స్వామి, సెల్ఫీ అంటూ యువత ప్రాణాల మీదకే తెచ్చుకుంటోంది. స్వామి ఇన్ని మాటలేలా, అతి సర్వత్ర వర్జయేత్ అని తెలిసిందేగా. ఇప్పుడు సోషల్ మీడియా అంటూ పెద్దలు పిల్లలు దానిలో ఉన్న మంచి మాత్రమే గ్రహించి వివేకంతో మెలిగి చెడు విషయాలకు దూరంగా ఉంటేనే మనం అందరం బాగుపడి సమాజం అభివృద్ధి పరంగా ముందడుగు వేస్తుంది. అంటే ఈ మాయాజాలం మన పిల్లలు చదువులు రాణించడానికి చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈ అంతర్జాలాన్ని సక్రమంగా ఉపయోగించుకునే బుద్ధిని అందరి పిల్లలకి ప్రసాదించండి స్వామి. తథాస్తు. ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందామా మరి?